Hello everyone, welcome back to Delisha Vlogs. Andar ela unnaru andi, hope everyone is doing safe and good. Ee roju aithe maroka interesting video tho aithe mee munduku vachesanandi. Ee roju video aithe chaala healthy video anamata. Healthy food and crops lo bhaganga maa girijanulu pandinche paushtika aahara chiridhanyalu వాటి పంటలు ఉపయోగాల గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చిరుధాన్యాలని ఇంగ్లీష్లో అయితే మిల్లెట్స్ అని అంటారండి. కొంతమంది తృణధాన్యాలు సిరిధాన్యాలు అని కూడా అంటారు. అయితే పూర్వం వీటిని పూర్వీకులు వాళ్ళ ఆహారంలో భాగంగా తినేవారు. కానీ తర్వాత వాటి వాడకం తగ్గింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో వీటి వాడకం మళ్ళీ పెరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఇవే అనమాట మిల్లెట్స్. కొర్రలు, జొన్నలు, రాగులు, సామలు, సజ్జలు, ఊదలు వీటన్నిటిని సిరిధాన్యాలు అంటారు. ఇవి గడ్డి లాంటి మొక్క ద్వారా పెరుగుతాయన్నమాట. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. వీటిలో క్యాలరీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మనం బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంటాయన్నమాట. ఇవి ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి, ఎవరైనా తీసుకోవచ్చు. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మా ఏరియాలో పండే కొన్ని పంటలు అయితే మీకు ఈరోజు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, అవైతే చిరుధాన్యాలు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవైతే జొన్నలు. వీటిని ఇంగ్లీష్లో అయితే గ్రేట్ మిల్లెట్స్ లేదా సోర్గమ్ అని కూడా అంటారు. వీటిలో మినరల్స్, విటమిన్స్, ఐరన్, సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. 100 గ్రాముల జొన్నల్లో అయితే 1.73 గ్రామ్స్ కరిగే ఫైబర్ ఉంటుంది. 10.4 గ్రామ్స్ అయితే ప్రోటీన్స్ ఉంటాయండి. ఈ జీర్ణక్రియ వ్యవస్థకు అయితే చాలా మెరుగుపరుస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఊదలు. కొంతమంది కోడి సామాన్ కూడా అంటారు. దీని అయితే ఇంగ్లీష్లో బార్నియార్డ్ మిల్లెట్స్ అని అంటారు. వీటిలో క్యాలరీస్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. 100 గ్రామ్ ఊదల్లో అయితే 15.1 గ్రామ్ ప్రోటీన్, 5.3 గ్రామ్స్ ఫైబర్, 87 గ్రామ్స్ కాల్షియం, 4.4 గ్రామ్స్ ఐరన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో అలాగే షుగర్ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడతాయి. ఇవి వచ్చేసి కొర్రలు. వీటిని అయితే ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని అంటారు. వీటిని అన్నంలా కూడా తినొచ్చు. వీటిని మా ఏరియాలో కూడా పండించడం స్టార్ట్ చేశారండి. సో వాటి ప్లాంట్స్ అయితే ఎలా ఉంటాయి చూపిస్తాను. ఈ కొర్రల క్రాప్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చూడండి, గడ్డిలాగా పైకి వచ్చి పైన అయితే కొర్రలు పండుతున్నాయి. కొంచెం దూరం నుండి వీడియో తీసాను అనమాట, సో అందుకని చెప్పి క్లారిటీ మిస్ అయ్యింది. 100 గ్రాముల కొర్రలు అయితే 62 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, 12 గ్రామ్స్ మాంసకృతులు, 8 గ్రామ్స్ ఫైబర్స్, 2.5 గ్రామ్స్ కొవ్వులు అయితే ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయండి. అండ్ ఇవి చర్మం ముడత పడకుండా టైట్ చేస్తుంది, బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి వచ్చి సామలండి. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. రైస్ కన్నా 13 రెట్లు ఐరన్ ఉంటుంది. గోధుమల కన్నా 38 రెట్లు ఫైబర్ ఉంటుంది. అండ్ ఈ క్రాప్ అయితే చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇదైతే సామల క్రాప్ అండి. ఇక్కడ సామల ఇయర్ అయితే చాలా ఎక్కువ వేశారు మా ఏరియాలో అయితే. ఇది కూడా గడ్డి లాంటి మొక్క దగ్గరే వచ్చాయండి. ఇంచుమించు వరిలాగే ఉంది, కానీ వరి మొక్కలకైనా కాస్త హైట్గా ఉన్నాయి ఇవి. ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం సామలేనండి ఇవి. అండ్ ఇక్కడ ఆర్గానిక్గా పండిస్తారు, కెమికల్స్ అనేవే యూజ్ చేయరు. మీలో ఎంతమంది ఈ సామాన్లను అయితే టేస్ట్ చేశారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. అండ్ దీంతో చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. సామ జావ పెట్టుకొని తాగొచ్చు, సామలతో ఉప్మా చేసుకొని తినొచ్చు. అండ్ ఇవి మనకు రక్తం పెంచుతుందండి, అలాగే హీమోగ్లోబిన్ కూడా మెరుగుపరుస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. మనకు 100 గ్రామ్స్ సామల్లో చూసుకుంటే 9.3 గ్రామ్స్ ఐరన్ అయితే ఉంటుంది, 2.2 ఫైబర్ ఉంటుంది, 7.7 ప్రోటీన్స్ అయితే ఉంటాయి. డయాబెటీస్కి అయితే చాలా మంచిగా పనిచేస్తుందండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకుంటే డయాబెటీస్ అయితే మనకు కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇందాక చూసాం కదా, అదొక కలర్లో అయితే ఉంది సామలు, ఇదొక కలర్లో ఉంది క్రాపు. నెక్స్ట్ వచ్చేసి ఇవి రాగులండి, కొంతమంది సోళ్ళు కూడా అని అంటారు.
ఈ రాగుల్ని ఇంగ్లీష్లో అయితే ఫింగర్ మిల్లెట్స్ అని అంటారండి. 100 గ్రాముల రాగుల్లో అయితే 7.3 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి, 34.4 గ్రామ్స్ కాల్షియం ఉంటుంది, 1.6 గ్రామ్స్ అయితే ఫైబర్ ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి రాగుల క్రాప్ అండి. ఇదైతే ఇంచుమించి గడ్డేనండి. కొన్ని మన పక్క పక్కన కనిపిస్తుంటాయి కదా గడ్డి మొక్కలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఇవి. ఆ గడ్డి నుంచి అక్కడ కనిపిస్తుంది కదా వాటి నుంచి అయితే సోళ్ళు తయారవుతాయి. ఇది ఇంకా స్టార్టింగ్, ఇంకా అందులో నుంచి సీడ్స్ అయితే ఫామ్ అయ్యి బాగా పండిన తర్వాత సోళ్ళని అయితే దాన్ని సెపరేట్ చేస్తారండి. సో ఈ సోడ్ అయితే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ అలాగే బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ సోళ్ళతో సోడ్ అట్టు వేసుకుంటారు. అండ్ రాగి సంగటి, రాగి జావా, రాగి మాల్ట్ చాలా చేసుకుంటారండి. అండ్ అలాగే షుగర్ లెవెల్స్ని అయితే కంట్రోల్ చేస్తాయి. చర్మాన్ని అయితే కాంతివంతంగా యవ్వనంగా తయారు చేస్తుందండి ఇది తీసుకోవడం వల్ల. సో దీంట్లో కూడా చాలా మంచి ఐరన్ ఉంటుంది, మంచి ఫుడ్ అన్నమాట ఇది. సో మన ఆహారంలో డైలీగా రెగ్యులర్గా వీటిని తీసుకుంటే చాలా మంచిది. మా ఏరియాలో పండించే పంటలు అయితే ఇవ్వండి. సో మరిన్ని పంటల కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలిషా వ్లాగ్. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కన ఉన్న గంట పట్టిని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.